ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా మాట్లాడారని, ఇప్పుడు దాటిపేట ధోరణి అవలంబిస్తున్నారని మెదక్ బీజేపీ ఎంపీ రాఘునందన్ రావు విమర్శించారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెప్పారని గుర్తు చేశారు. డిసెంబర్ 9వ తేదీనే రుణమాఫీ చేస్తామని ఆ రోజు చెప్పారని, కానీ అది పోయిందన్నారు. ఆ తర్వాత ఆగస్టు 15 అన్నారని, ఇప్పుడేమో కమిటీ వేసి ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో పరిశీలిస్తామని చెప్తున్నారని మండిపడ్డారు. భూమి ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలన్నారు. అధికారం కోసం మోసపూరిత హామీలు ఇచ్చారని ధ్వజమెత్తారు. కేంద్ర పార్టీ నాయకత్వాన్ని కూడా గల్లీకి తీసుకొచ్చి, ఓ రోజు వరంగల్ డిక్లరేషన్ అని, ఓ రోజు రైతు డిక్లరేషన్ అని, ఓ రోజు మహిళా డిక్లరేషన్ అని, సారు పైసలు ఎడికేలు వస్తాయంటే కేసీఆర్ తిన్న 100 కోట్లు వసూలు చేసి ఇస్తామని, ఇట్లా నోటికి ఏదొస్తే అది మాట్లాడి అధికారంలోకి వచ్చి సుమారు 7 నెలలు పూర్తయితుంటే ఇప్పుడు కమిటీలు వేస్తున్నాడు సార్, కమిషన్లు వేస్తూ ఉన్నాడు, కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇది బాధాకరమైనటువంటి విషయం. ఏమన్నారు, ఇంకా డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ గారి బర్త్డే, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ పుట్టినరోజు డిసెంబర్ 9 కాబట్టి డిసెంబర్ 9 లోపు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామన్నాడు. తెలంగాణ మీద గౌరవం లేదు, సోనియమ్మ మీద గౌరవం లేదు. ఆఖరికి వాళ్ళు పెట్టుకున్న రైతు భరోసా పేరేంది? ఇందిరమ్మ రైతు భరోసా. ఇందిరమ్మ పేరు మీద గౌరవం లేదు, సోనియమ్మ పేరు మీద గౌరవం లేదు, వరంగల్ రైతు డిక్లరేషన్ పేరు మీద గౌరవం లేదు, కాంగ్రెస్ పార్టీకి తాను ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో మీద అంతకంటే